మార్గము చూపు ఇంటి పడతారు మార్గము చూపు ఇంటికి సగ సగ ద ప ప గరి స స స ద ప మా ద ప ప స గ స గ ద ప ప గరి స స స ద ప మా ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మా రి ని మామారిణి పాదపమదపమగరి స గ గరి సని రి సని దాని స దప మామగరి స గ గరి సని రి సని దాని స స గ స గ ద ప ప గ రి స స స ద ప మా ద ప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి వండర్ఫుల్ అండి yes sir ఇదంతా లోలో పాడతాయి మరి మిగతా కాంగ్రిగేషన్ పాడుకోవాలి కదా మార్గము అంత పై పై శృతి ట్రై చేయాలి ఎరిమిడండి బాగా పాడారు కీర్తన లోపు అందరూ జాయిన్ అవుతుంటారు పాతవన్నీ ఒకసారి ఎలా రివైవ్ చేసినట్టు సారి పరి గరి సరి గరి సని ధని సరి సని ద పాదని సని సరి పా సరి గమ గరి సని సరి సాములారా ప్రియే దేవుండు పూర్వీను సాహముతో పూర్వీను సాహముతో గురు స్తోత్రము జయను రండి సర్వాదేశములారా క్రియేసే దేవుండు చివరిలో లిరిక్ సరిగా పాడలేదు గురు స్తోత్రము చేయను రండి అది కరెక్ట్ చేసుకోండి చాలు గురు స్తోత్రము చేయను రండి సర్వ అదనమాట గురు స్తోత్రము చేయను రండి పాడు కీర్తన పాడు ఓకే సార్ రండి సాయించి పాడము సార్ పాడాను పాడు పాత విని కీర్తన సరి గమ గరి సని సరి సా పాప పద ద ప
సరి గ మ గ రి స ని స రి స ర ని స ని పాడుదం రక్షణ దుర్గము మన ప్రభువే. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, క్లాప్స్. పాల్ గారు కీర్తన పాడండి, కీర్తన ఒకటి పాడండి. ప్రైజ్ రాడు సార్, పాడండి. ఆ పురుషోత్తమ సోదరి రచన సార్, మంగళమే యేసునకు. పాడండి. మంగళమేయేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు, శృంగార ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే. మనుజావతారునకు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఫినిషింగ్. అమ్మా సరోజిని పాడండి ఒక గీత, ఒక గీత కీర్తన, కీర్తన పాడండి. మీరందరూ కీర్తనలు. కొన్నిలేష్ గారు వెల్కమ్. శాంతి సద్గుణ రావు గారు నమస్తే. అన్మ్యూట్ వేసిన ఒక్కడమ్మా సరోజనమ్మ, అన్మ్యూట్, అన్మ్యూట్ బ్లూలో ఉంటది, బ్లూగా ఉంటది అన్మ్యూట్. అది అది సార్, గీతం పాడమంటారా? కరెక్ట్ గా పాడాలి, కొంచెం ట్రై చేస్తా, పాడాలి అని ఆశగా ఉంది. పాడండి అమ్మా. ఎందుకు ఎందుకు కరెక్ట్ గా పాడాలంటున్నానా, మీరు ఫోకస్ అవుతారు ఇక్కడ వీడియోలో, అది పాడేవాళ్ళు అందరూ ఫోకస్ అవుతున్నారు కదా. పాడండి ఏ గీతం. సరి సనిపా ప్రభువేనా. సరి సరి ప మగరి సరి సరి ప సరి సని ప మగరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా సరి సని ప మగరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స రి రి గ మ ప మ గ రి సా సరి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా చరణము ఆ నామమే మధురము
ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అనువనువునానందమే అనువనువునానందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చెంత చేరినంతలోన చెంతలేయని శాంతికరమా చెంత చేరినంతలోన చెంతలేయని శాంతికరమా అనువనువునానందమే అనువనువునానందమే సరి సని పరి సని సరి సరి సని పని సరి వెరీ గుడ్ అమ్మా ఇంకా బాగా రావాలి అక్కడ గ్యాప్ లేదు సరి సరి సని పరి సరి సరి గ్యాప్ లేదు కదా మరి బాగా ప్రాక్టీస్ చేయాలి ఇంకా సరే ఓకే కొన్నేలేస్ గారు ఒక కీర్తన పాడండి ఆశీర్వాదం గారు వెల్కమ్ మీ మైక్ ఆన్ చేయలేదు బ్లూగా ఉంటది అన్మ్యూట్ ఉంటది బ్లూగా అది నొక్కండి బ్లూగా ఉంటది నీలం రంగులో అన్మ్యూట్ అని ఉంటుంది అది నొక్కండి మీరు ఒక టచ్ చేస్తారు అది కాకుండా వేరే టచ్ చేయండి వేరే టచ్ చేయండి అది ఒక గ్యాప్ ఉంచుకోండి అది ఓకే దేవుడే నాకు ఆశ్రయం సరిగ పాప గమగరి సరిగ దాని సరి నిస సరిగ పాప గమగరి సరిగ దాని సరి నిస గ ప ప గ ప ప ప గ ప మా మరి మరి రిమ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ గ రి సరి గ ద ని సరి ని స దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదాపదల సహాయుడైనందోచును అభయమభయమభయమేపు ప్రానందమానందమానందమౌద దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము వండర్ఫుల్ అండి క్లాప్స్ అమ్మాజీ గారు ఒక కీర్తన పాడండి సరే అమ్మాజీ గారు ఒక కీర్తన పాడండి నిన్నటి పాడుతున్నా పాడండి కీర్తన పాడండి కీర్తన అండి వందనం బొనర్తుమ ప్రభు సాస సారి గారి సాస సారి గారి పద ప మమ ప మ గ మ గరి ఆ మా గారి సరి గరి సా
సరి గడిసా వందనంబునతుము ప్రభు ప్రభు వందనంబునతుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకు ప్రభు వందనంబు లందుకు ప్రభు. Wonderful and very good. Claps. Chakabada. Saram gada tappaledu. Okay. Yeah. Amma Vasantham garu. Kirtan padandi oka kirtana. Gada pama pa gari gari sa nisa nida nisa gari pama ga Gada pama pa gari gari sa nisa nida nisa gari pama ga gaga pa da pa sa 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 nisa nida pa da nida pama pa ga gada pama pa gari gari sa nisa nida nisa gari pama ga భీకారుండవు మా యెహోవా పీఠమిదు తన్ని కూడరే ఏకమై సా స్వంగపడి సా విశ్వరుని గొని యాడరే భీకారుండవు మా యెహోవా పీఠమిదు తన్ని కూడరే. Wonderful, wonderful. Very good. Okay. Anand garu. Sari sani pa agari sa. Geetalaku randi. Yes, sir. Sare sani pa nagari sani sare Sare sani pa magari sani sare Sare sani pa ni sare ni 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 sa 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 ga 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 ma pa pa ma ga Pa 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 ma ga ri ga ma ga ri sa sa ga 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 ma pa pa ma ga pa 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 ma ga ri ga ma ga ri sa 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 ri ri ga ma pa ma ga ri sa 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 ri ri ga ma pa ma ga ri sa prabhuve na taranamu anamame maduramu ప్రభువే నా శరణము ఆనామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అణువణువున ఆనందమి అణువణువున ఆనందమి ప్రభువే నా శరణము ఆనామమి మధురము బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ
ఆనందని అణువణువున ఆనందని ప్రభువే నా శరణము ఆనందము. వండర్ఫుల్ అండి, క్లాప్స్ గట్టి కొట్టాలి. అమృత సగరి మగ ప మగ గమరి సై సగరి మగ ప మగ గమరి సమ పని సరి సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి పగ మ పని సరి గరి సద పగరి సగరి మగ ప మద పద పని ద సని ద పని రింగరి సని ద ప మ గరి సా సరి గ మ పామ గ పామ గ గరి సా రి సని సా సగ అంక మళ్ళీ పాడు. సగరి మగ ప మగ మరి సగరి పగ మ పని పగ మ పని సరి అక్కడ అక్కడ చూడు గరిస అది సరిగా అని పాడుతున్నా పగ మ పని సరి గరిస దాప గరిస గరిస అది కరెక్ట్ చేసుకో. గరిస అనే రాసావు కదా. పగ మ పని సరి గరిస ని పాడమ్మ ఈసారి హృదయ ప్రభు స్వరం పాడింది దీనికి పాడు ఈసారి. సగరి మగ ప మగ మరి సా పగ మ పని సరి గరి సద పగరి సా సగరి మగ ప మద పని ద సని ద పని రి గరి సని ద ప మగరి సా సరి గ మ ప మ గ ప మ గరి సని సా హృదయమే ప్రభు ఆలయం తలపులే ప్రభు కాంకితం ఎదయెదకు ప్రభు క్రీస్తు నామమున పాదరి యేసున వేదము అభయము కలుగు శుభములు కురి. గ్యాప్ లేకుండా పాడు అంటే కంటిన్యూస్ గా పాడాలి తాళం. సగరి పం సగరి మగ ప మగ మరి సగరి మ్యాప్ సగరి మగ ప మగ మరి సా పగ మ పని సరి గరి సద పగరి సగరి మగ ప మద పని ద సని ద పని రి గరి సని ద ప మగరి సా సరి గ మ ప మద ప మగరి సని సా హృదయం ప్రభు ఆలయం తలపులే ప్రభు కాంకితం ఎదయెదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించి సువేదము
కలుగు శుభములు కురియు హృదయమే ప్రభు ఆలయం జగతికే ప్రభు ఆశ్రయం. అంకుల్ సెకండ్ నా దగ్గర లేదా రాసుకోలేదా? రాసుకోవాలి, అది కూడా రాసేసుకోండి మరి. ఓకే, రెండో చరణం కూడా రాసుకోవాలి. కొన్నేళ్ళు గారు గీత పాడి సని సాద చెప్తా సాద ని సని శృతి. ఇప్పుడు మీకు శృతి ఇచ్చి మీ చివరిలో మళ్ళీ శృతిలో ఉన్నారని ఏదో చూస్తున్నాను నేను. అది ఒక శృతిలో మొదలు పెట్టినప్పుడు మళ్ళీ షడ్జిమంకి వచ్చినప్పుడు ఆ శృతి అలా ఉండాలి. మీరు మా మైక్ ఆన్ చేయడం నేర్చుకోవట్లేదు. మీరు బ్లూగా కనబడేది నొక్కండి, మర్చిపోతున్నారు మాట మాటకి. బ్లూగా కనబడేది నొక్కండి, UNMUT అని కనబడేది నొక్కండి. సార్ మీకు ఇప్పుడు వచ్చిందా? ఏది నొక్కితే మైక్ వస్తుందో జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ఆ ఒక్క విషయం ఎన్ని ఎక్కువసార్లు నేను నేర్పించాలని టైం వేస్ట్ చేయకూడదు కదా మేము. అది ఓకే రైట్. సార్ వినబడుతుంది సార్? పాడండి. సని సని సాధని సని దప మగ మ ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స స ని స ద ని స ని స ని స ని ద ప స స తప్పు పడుతున్నారే స్టార్ట్ పాడండి. స ని స ద ని స ని ద ప మ గ మ ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స ని స ద ని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స మావందనములే ఇవిగో ప్రభువా వరదీవనలనీయ దీనులమని తలంచి సంపదలను ఎంతగాను సగిన శ్రీయే నీకు వందనమే మా వందనమే శ్రీ యేసు. వెరీ గుడ్ అండి, క్లాప్స్ బాబడ. సార్ జాగ్రత్తగా చూసుకుని పాడితే కరెక్ట్ గా వచ్చేస్తుంది. సార్ కొద్దిగా మళ్ళా చూసుకోలేదు. అదే అందుకే జాగ్రత్తగా ఉండాలి కొంచెం స్వరం పాడేటప్పుడు. ఆశీర్వాదం గారు మీకు బాగా వచ్చింది ఒకటి అన్న పాడండి ఏదో ఒకటి. సరి సని ప మగరి సని సరి సరి సని ప శని సార్ ఏ కీర్తన పాడుతున్నారు? సరి శని సార్ సరి శని శని సార్ గీతం పాడుతున్నారా? సరి శని మగరి సరి 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 సని పని సరి
సని సని స ప స గ గ గ మ ప మ గ మ ప మ గ రి గ మ ఏది పాడుతున్నారు అర్థం కాల మరి మీరు స్వరాలు మరి అటు ఇటుగా ఉన్నాయి బాగా బాగా వచ్చింది ఏదైనా పాడండి అయ్యా ఏకర ఉండాలి అలా అలాడి పాడండి ద ప మ ప ప ద ప గ రి గ రి స ని స ని ద స గ రి గ మ ప గ మ గ గ గ ప ద ప స స స స స ని స ని ద ద ద ని ద ప మ ప గ వెరీ గుడ్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అయిపోతాయి రూత్ రూత్ అండ్ స్వీట్ ఏమైనా పాడతారా మీరు మీరు ఏమో నేర్చుకున్నారు మీరు మైక్ ఆన్ చేయమ్మా ఓకే అంకుల్ గీతం పాడతాను అంకుల్ ఏ గీతం పాడతా పాడు ప్రభు వేణా సర పాడు సరి సని ప మ గ రి సని సరి సని సరి హరి సని ప మ గ రి సని సరి సరి సని ప ని సరి ని 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 స సరి సని ప మ గ రి సని సరి సరి సని ప ని సరి ని 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 స సా స గ గ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి స సా స గ గ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి స సా స రి రి గ మ ప మ గ రి స సా స రి రి గ మ ప మ గ రి స వండర్ఫుల్ మా ఏదో చీకట్లో ఉన్నావు లైట్లో కనిపించు అంకుల్ ఇక్కడ లైట్స్ ఇలాగే ఉన్నాయి ప్రభువే నా పడ ప్రభువే నా శరణము నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అనువనువు నానందమే అనువనువు నానందమే ప్రభువే నా శరణము వెరీ గుడ్ వెరీ గుడ్ చరణ రెండో చరణం వచ్చా మృతుకి రాసుకున్నావా రెండో చరణం రాసుకున్నావా ప్రభునికే నా హృదయమే విజయము ప్రతుకే నా ప్రభునికే నా హృదయమే విజయము చెంత చేరినందున చింతలేని శాంతికరమ చెంత చేరినందున చింతలేని శాంతికరమ అనువనువు నానందమే ప్రభువే నా శరణము
వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్, చాలా బాగా పాట. రోజురా రెగ్యులర్ గా, రెగ్యులర్ గా అటెండ్ అవ్వు. కవిత వెల్కమ్, ఎక్కడ గీతం పాడు. అత్తరగా అన్నారు పదాప స్పందన మరీస పడగలవా పమరీస మరీస పమరీస వచ్చా ఆ వచ్చాను దిశా సమ మరీస పరీస పమరీస మరీస పమరీస మరీస పమరీస పనీస మరీస నీ పమరీస
ri ma ri sa. Sa ni sa ri sa ni pa. Sa ni sa ri sa ni pa. Sa na. Sa. Sa ni sa ri sa ni pa. Bali. Bali. చాలా జాగ్రత్తగా ఉండాలి. అమృత పాడిది మారేస రూత్ అన్ని గీతాలు వింటూ ఉండు జాగ్రత్తగా, అన్ని గీతాలు ప్రాక్టీస్ చేయి. మారేస పాడమా సార్. ఎవరండి? మాస్టర్ మీ వాయిస్ కట్ అయింది నాకు. అండి ఎవరు ఇప్పుడు ఎవరి పేరు చెప్పారు? అమృత. అమృత అండి. ఓకే ఓకే సరే సరే. Marisa Marisa Pamarisa Marisa Pamarisa Panisa 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 Nipa Mari Marisa Maesu Jeevanada Maesu Jeevanada Sarvesha 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 Aaradittu Nee Naamam Sani Sari Sani Pa Sani Sari Sani Pa Maari Sani Sari Nee Pa Mari Ma మరి మారీ ఆస్వాదింతు నీ ధ్యానం మాయేసు జీవనగా మాయేసు జీవనగా నీవే మా జీవహారం నీవే మా జీవహారం నీవే
చివర్లో కొన్ని స్వరాలు తేడా ఉంది. గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి కి బా పడుతుంది. అ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ రి గ ప గ ప గరి పగరి సరి నాకండి కలుసుకోండి చప్పట్లో.
మీకే ఇందాక కవితకి చప్పట్లు కొట్టలే బాకీ పడిపోయాం. శామిల్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు సురేఖ గారు గీతం లేదా ఏదో ఒకటి ఏం పడతారు? మైక్ ఆన్ చేసుకోండి. సర్వశక్తుని స్తోత్రమగరి సారి గప మగరి గరి సర్వశక్తుని పాడుతున్నారా? అవునండి సర్వశక్తుని స్తోత్రగాను. పాడండి సర్వశక్తుని స్తోత్రగాను. సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమిల్లను సాసపకాతకమగరి సారిగమపమగరి. నేను అది చెప్పలేదు. సర్వ సాసాపగరి మరి మీరు ఏంటంటే పాడుతున్నారా? సారి గమగరి సాసాపగరి అది కదా స్వరం. సారి గమపరి సాగరి రిధని సారి సాసాసరి సారి గమపరి సారి గమగరి సారి గమగరి గరి మామగరి గగరి సాగరి రిదరి సారి సర్వశక్తుని స్తోత్ర గానము కల్పరే జగమెల్లను. మరి స్వరం చూసుకుని ఇంకో స్వరాలు తప్పు రాకూడదు కదా, క్లీన్ గా ఉండాలి. స్వరం పాడారా? ఏ స్వరానికి ఆ స్వరం? సాసాసరి అదే సారి గపమగరి గరి. కొద్దిగా స్వరాలు చూసుకుంటూ కవిత నిన్న చెప్పింది పాడగలవా? గీతం పాడగలవా? సగరి మగ పమ గమరి సగ పమ గమరి సా. గరి మాగ ప మగ మరి సగరి మాగ ప మగ మరి మరి స్లో చేసేకు సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి సద పగరి సగరి మగ ప మగ మరి సగరి మగ ప మద పని దస నిద పని రే గరి సని ద ప మగ పని రే గరి సని ద ప మ
magari sani ri ga ni sa ni da pa magari sa sa pa ni re ga ri sa ri enduku dirgham pa ni re ga ri sa ni adi pa ni ga ni sa ni da pa magari sa sa dirgham le akada pa ni re sa pa ni re ga ri sa ni da pa magari sa ni da da pa magari sa shankara banda swarale pa ni re ga ri sa ni da pa magari sa sa pa ni re ga ri sa ni sa ni ga ri ga ri sa ni pa ba ga re sa sa pa ni re ga re sa ni la pa ba ga re sa 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 ri sa ri ga ma pa ma ga pa ma ga re sa ni sa pa ba ga re sa ni sa pa ma ga re sa ni sa sa ga ri ma ga pa ma ga ma ri sa pa ga ma pa ni sa ri ga ri sa da pa ga ri sa sa ga ri ma ga pa ma da pa ni da sa ni da pa pa ni re ga ri sa ni da da pa ma ga ri sa 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 ri ga ma pa ma ga pa ma ga ri sa ni sa sa ri ga ma pa ma pa ma ga ri sa ni sa sa ri ma ga pa ma ga ma ri sa oka nadakunta dantlo adi miss avukodu hrudaya me pra ma ga pa ma ga ma ri sa హృదయ మే ప్రభు ఆలయము హృదయ మే ప్రభు ఆలయము తలపులే ప్రభు కంకితం యదయ దకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించి వేదము అభయము అభయము వేదము పాల్ గారు ఇప్పుడే నేర్చుకున్నానండి వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా వచ్చినట్టు అందుకే చెప్తున్నాను కరెక్ట్ చేస్తున్నాను కదా పాల్ గారు సగరి మగ నడకం చూసారా ఏ మాత్రం లాగిన బ్యూటీ ఉండదు సగరి మగ పమ గ మ రి సా సగరి మగ పమ గ మ రి సా మ ప రి రి గ రి సా ద ప గ రి సా సగరి మగ పమ గ మ రి సా రాజస్థాన్ సార్ రాజస్థాన్ రాజ్య రావాలి వేళ అందరికి తెచ్చేయాలి సగరి మగ పమ గ మ రి సా పగ మ ప ని స రి గ రి సా ద ప గ రి సా సగరి మగ పమ ద ప ని ద స ని ద ప ని రి గ రి స ని ప ని ద అది ద ద పనిరి గరి సని ద ప మ గ రి స స స రి గ మ ప మ గ ప మ గ రి స ని స అవర్కి వచ్చారు మే ప్రభు ఆలయం హృదయ మే ప్రభు ఆలయం తలపులే ప్రభు కంకితం యదకు ప్రభు క్రీస్తు నాదము యదయదకు ప్రభు
సాయము కలుగు శుభములు మగరి సని సాధన భయము కలుగు సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి అక్కడ స్ట్రెస్ అక్కడ ఎలాగే వాళ్ళంటే చూడండి మరి ఆనంద్ గారు సగరి మగ ప మగ మరి స అది మా మీద అప్పుడు నడక వస్తుంది సగరి మగ ప మగ మరి స అదేనండి పగమ పని సరి గారి సరి ఎదయెదకు ప్రభు క్రీస్తు నాదము నడకలో పాడదు కొన్నేలేసి గారు ట్రై చేయండి సగరి మగ ప మగ మరి స తక్కిట తక్కదిన సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గాలి సద పగరి స గాలి సద పగరి స ఇది వచ్చిందంటే చాలా వరకు అన్ని ఇవి ఓపెన్ అయినట్టే మీ గళంలో ట్రై చేస్తారా సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి సగ మ పని సరి గరి సరి ప్రాక్టీస్ చేయలే సార్ వద్దులేండి పగమ పని సరి ఆనంద్ గారు పాడండి సగ సగమ సగరి మగ ప మగ మరి స అది నడక తందర లలలలలలా సగరి మగ ప మగ మరి స సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి స ద పగరి స సగరి మగ ప మగ పని ద సని ద పని రి గరి స ని ద ప మగ గరి స స పని రి పని రి గరి స పనిరి గరి సని పనిరి 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 గరి సని తప మగరి స పనిరి గరి సని తప మగరి స సరి గ మ ప మ గ ప మ గ రి స ని స హృదయ మే ప్రభు ఆలయం తలపులే ప్రభు కంకితం తలపులే ప్రభు కంకితం తలపులే ప్రభు తలపులే ప్రభు కంకితం తలపులే ప్రభు కంకితం అమ్మ పగ మ పని సరి తలపులే ప్రభు నోట్ పడాలి క్లీన్ గా తలపులే ప్రభు అంతే కరెక్ట్ అంకితం
తలపు తలపులే ప్రభు తలపులే ప్రభురి ప్రభు కంకితం తలపులే ప్రభు కంకితం భూరి. Sarah, why is open up? That's right. Shalim garu? Sir, chapan sir. Akram shandi. Notes, notes chadda andi? Notes chadda andi. Patta kertan nerdda. Ivala. ఉన్న పాటున వచ్చుచున్నాను. ఎంతమందికి వచ్చింది ఇది? మీరు గీతాలు మామూలుగా ప్రాక్టీస్ చేస్తుండండి. ఇప్పుడు కీర్తన అయ్యా పాటున వచ్చు సున్నాను నీ పద సన్నిధి కో రక్షక. సార్ గ్యాలరీ ఇవ్వండి, ఎంతమంది తెలిసి తెలుసుకో. ఓ ఇక్కడ ఉందా ఇలాగ? ఎంతమంది తెలుసండి? ఉన్న పాటున వచ్చు చున్నాను ఆశీర్వాదం గారికి, కవితి గారికి, పాల్ గారు, ఓకే ఆనంద గారు, బెలియ గారు, కొన్నేలేస్ గారు. తెలుసా పాట? చాలా మంచి పురుషోత్తం చౌదరి గారిది. ఇది ఇది కూడా ఇది కరహర ప్రియ 20 అంటే సాధారణ గాంధారం వస్తుంది ఇందులో. సాధారణ గాంధారం కైశిక నిషాదం 20వ మేళకర్త రాగం. దీనిలో దీని జన్య రాగం ముఖారి అని ఉంటుంది. సాధారణ గాంధారం సరి గ మ పద సాని సాని కరహరప్రియ. ఈ కరహరప్రియలో ముఖారి అని దాని డిరైవ్డ్ రాగా ఉంది. ముఖారి కరహర ప్రియ జన్య రాగం ముఖారి. వెళ్ళేటప్పుడు గా ఉండదు. సరి పాపరే వచ్చేటప్పుడు నీ ఉంటుంది గా ఉంటుంది. అది గమ్మ చాలా బాగా చేశాను నేను. పాడండి, ఎవరు పాడతారు? పాట పాడండి, కీర్తన పాడండి. ఆశీర్వాద గారు కీర్తన పాడండి. పాటు పాటు నాచు చున్నాను నీ పద ఎన్న సత్యము కాని పాపములన్నీ మోపుగయీ కృపై పడి యున్ననిది నడవలేక తొట్టిల్లు చున్నా వాడనను దయను నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి అదే. వెరీ గుడ్, అదేనండి. చిన్నగా చిన్న చిన్న చేంజ్ ఉంటుంది కానీ అంటే ఉన్నా పాటు నాచు చున్నాను నీ పాద సన్నిధి కోరక. అదే, అంటే మీరు పాడిందే అదే నోట్స్. ఇంకెవరు? బెల్లియ గారు పాడండి, మీరు ఎలా పాడతారు?
చున్నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుబై మడి యున్న విధి నడలేక తొట్రిలుచున్నవాడను నన్ను దయగను కానీ ఇదే ట్యూన్ కొంచెం శృతి అటు ఇటుగా ఉంది అంతే ఎందుకంటే రాగంలోకి వస్తే ఎగ్జాక్ట్ గా వస్తుంది అందుకని ఇది ముఖారి రాగం కలహరి జన్య రాగం సాధారణ గాంధారం ఉంటుంది సరిగా సో వెళ్ళి వెళ్ళేటప్పుడు గా ఉండదు సరే పాప నీ సా వచ్చేటప్పుడు ఈ రాగంలోకి వస్తేనే దాన్ని పర్ఫెక్ట్ గా పడగలుగుతాం సన్నిధి వాడి కవిత రిమా రీతో స్టార్ట్ అవుతా పాటు నా పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక ఎన్న సఖ్యముగాని పాపము తన్ని మోపున వీపుపైబడి యున్న విధి అడలేక తోట్రిలు చున్నవాడను నన్ను దయగను నా పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక కలహరిపీకి రావాలి ఆ రాగానికి వస్తే ఇంకా బాగా వస్తుంది సార్ సర్వే ఇవ్వండి సార్ రాసుకుంటా రాదుగో సీ ఇప్పుడు తోడలో ఉంది ఏడు అక్షరాలు ఏడు అక్షరాలు నోట్స్ రాసుకుంటే సరి గరి సరి మగరి గరి రిమాప దశా నిదప డాట్స్ పెట్టుకోండి పైన శారవి గారు తెలుసా మీకు ఈ కీర్తన కాకపోతే ఇవన్నీ ఆ చిన్నప్పటి నుంచి మేము అంటే సరైన చర్చ్ లో లేవండి అంటే ఇది చాలా టిపికల్ రాగం సార్ అంటే కొన్ని చర్చెస్ లో మాత్రమే కరెక్ట్ గా పాడగలరు అండి బ్యాప్టిస్ట్ చర్చ్ లో పాడగలరు మిగతా చర్చెస్ లో ఆ పట్టు ఉండదు అన్నమాట రాగం తీసుకుని ఆయన అంత ఇదిగా చేశారు చూడండి డాక్టర్ గారు వచ్చా మీకు ఈ కీర్తన విన్నారా
శామ్యుల్ గారు విన్నారు కదన్నా, ఉన్న పాటు చున్నాను నీ పాద సన్నిధి కోరక. వండర్ఫుల్, అదే అది రాగం, టిపికల్ రాగం ఇది. రాగంలోకి వస్తేనే కానీ ఆ పా ఆ కీర్తన సరిగా పాడలేము మనం. సాసని దపద సారి గరి సారి గరి ససని. ఆ కాకల నిషాదం వచ్చింది. ఈయన ఈ ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఎక్కువ పురుషోత్తం చౌదరి గారు. రాగం వెళ్తూ ఉంటుంది, మళ్ళీ మధ్యలో చూసారక కాకల నిషాదం. సాసని దపద సారి గరి సారి గరి ససన్ని అక్కడ నీప దని ఆ నీప కరెక్ట్ నీప దని సస అక్కడ వరకు కాకల నిషాదం పాడాడు. మళ్ళీ ఈ నీకు వచ్చాను మదప 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 మ
మగరి గరి స చాలా టిపికల్ కంపోజిషన్ ఇది. ఆయన ఎలా చేశాడు సారి గారి ససని పపదని సస దాదరి దాదరి ససని సదద పద పాపని దపమ మదప మగరి గస పాడితే ఫ్రేజ్ బై ఫ్రేజ్ అవ్వచ్చు. చక్కగా రాసుకుంటే క్లియర్ గా రాసుకోండి నోట్స్. అంటే ఇప్పుడు సాధారణ గాంధారం, కైశిక నిషాదం, దీనిలో ఆయన కాక నిషాదం కూడా వాడాడు అక్కడ. ఇక్కడ కాక నిషాదం వాడు దాదరి ససని
అక్కడక్కడ కాకల నిషాదమే మళ్ళీ అక్కడ కైశిక నిషాదం మదప మగరి గ మదప మగరి గ పాటు సున్నాను నీ పద సన్నిధి కో రక్షక అదే అదే కవిత స్వరం బట్టి పాడాలి ఇప్పుడు ఆ స్వరంలోకి రావాలి కరెక్ట్ గా రిమ రిమ ప ద స ని ద ప మ ప మ ప ని ద మ ప రి రి గ రి స స రి రి గ రి స స రి స రి ప ప మ గ రి గ రి స స్లోగా అలా పాడుకుని దేవి ప్రకాష్ గారు తెలుసా మీకు ఇది ఈ కీర్తన ప్రకాష్ గారు హలో ఈ కీర్తన తెలుసండి 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 ఇది నా బుక్ లో రీడర్ స్కిప్ పాడాలి కాదా ఉన్న పాటు పద సన్నిధి కో రక్షక ఎన్న పాట నాదే లేదండి ఇందులో స్కిప్ చూసి పాడుతున్నాను నా పాడండి అసలు అంటే మీరు ఎలా పాడతారని చూద్దాం అంటే ఇప్పుడు నేను పాడింది కరెక్ట్ నో డౌట్ స్వరం అంతా కరెక్ట్ కానీ మీరు మీరేం పాడతారని అదే అదే రాగండి మళ్ళీ వేరే సురేఖ గారు ఎవరండి సురేఖ గారు తెలుసా తెలుసా అండి ఈ కీర్తన తెలుసు సార్ నా పాటు నవచ్చు సున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఎన్న శత్యము కాని పాపము కొన్ని మాపు కవీపు పైబడి యొన్న విధి నడలేక తొట్టెలు చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక అదే ఇది అంటే ఆ రాగంలోకి వస్తే అప్పుడు ఇంకా కరెక్ట్ గా వస్తుంది అది కీర్తనలో ఉన్నది ఆ రాగం ప్రభావం అది సరి మా పని సని అరే ఆ కరారిపీలోకి రావాలి నా పాటు నా చున్నాను నీ పాద సన్నిధి పూరక్షక అది రాగం సరే ఆ రాగంలోకి వచ్చినప్పుడే ఆ కీర్తన పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట నా పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి పూర ఏమంటారు బిల్జా గారు అంతేనా ఇది ఒరిజినల్ రాగం ఒరిజినల్ గా ఆ రాగంలోకి వచ్చి పాడినప్పుడు అలా వస్తుంది అది అప్పుడే స్వరం వస్తుంది రిమా అని
సరే మా పని సని పాడండి మీరు పాల్ గారు సార్ వినిపిస్తుందా సార్ లిరిక్ పాడుదా సార్ లిరిక్స్ చూద్దాం మీరు ఎలా పాడతారు ఉన్న పాటు రావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఎన్న సఖ్యముగాని పాపము లన్ని మోపుగ వీపు పైబడి యున్న వీడే నడలేక త్రొట్టిలు చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటు రావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక అది సేమ్ అదే అదే చూను అటు వచ్చి చాలా వరకు వచ్చారు ఆ రాగం రిమా ఉన్నా అది మీరమ్మో ఇంకోలా పడ ఎలా పడతా స్టార్టింగ్ మీరు స్టార్టింగ్ పాడండి ఉన్నావచ్చు అది కాదు యాక్చువల్గా సరే మా పని ఇది ముఖాని అంటే ఉన్నా మా అది రిమా ఉన్నా పాటు అర్థం మీకు ఉన్నా పాటు ఉన్నాను నీ పాద సన్నిధి కో రక్ష రక్షక ఉన్నా రిమా ఉన్నా పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఎన్న సఖ్యాని పాపము నిమోపుగ వీపు పైబడి ఎన్ననిది నడకడకతో పాటు నాను నీ పాద సన్నిధి కో రక్షక అది ఇప్పుడు స్వరంలోకి వస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది ట్యూన్ రాసుకున్నారండి మొత్తం స్వరం అందరం ఆ స్వరం ప్రకారం పాడాలి మళ్ళీ ఇంకా స్వరంలోకి వచ్చారంటే స్వరంలో ఏది ఉంటే అదే అనాలి ఇంకా సొంతంగా అన్న అనుకుంటుంది చూడండి మ ప మ పన్ పని మ పరి రి గరి స సరి రి గరి స సరి సరి ప ప మ గరి గ స అదే స్వరం మాట అప్పుడు అప్పుడు అందరూ ఒకలాగా ఉంటుంది రకరకాలుగా అనుకుంటే అదే రాగంలోకి వస్తుంది ఏమండి రేపు పాడతారా ఇది స్వరం అర్థమైందండి అందరికి స్పందన కవిత అర్థమైందా స్వరం విమా పద సానిదప్ప ఓకే
శ్లోక పాడతాను. రిమాప దసాని దప మప మప నిద మప రిరి గరిస సరి రి గరిస సరి సరి పప మగరి గరిస సాసని సాసని దపద సారి గరిస సారి గరి ససని పపదని సస దరి ససని సద దపద సాసని దపమ మదపమ మదపమ మదప మగరి గస మదప మగరి గస రిమాప దసాని నప నప మప నిన మప రిరి గరిస సరి రి గరిస సరి సరి పప మగరి గరిస. ఇప్పుడు వినండి ఒకసారి, వాళ్ళకి అర్థమైందండి. ఆ స్వరం అలా అనుకుంటే ఆ రాగంలోకి వస్తాం, ఆ రాగంలోకి వచ్చామంటే ఇంకా ఇంకా బాగుపడతాం. నా పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోర అంతేనండి బిల్లయ్య గారు. రాగంలోకి వస్తే అది పాడండి ఆనంద్ గారు కొంచెం. అది రిమా పద సాని రిమా పద సాని మప మప నిద మప రిరి గరిస మప మప నిద మప రిరి గరిస సరి మప రి మప రిరి గరిస మప రిరి గరిస సరి రి గరిస సరి సరి పప మగరి గరిస గరి గరి సరి పాప మగరి గరి సరి గరి సరి పీప పగని సస దాదరి సీ పద పప సాసని దాసని ద మదప మగరి గస సాసని దప మదప మగరి గస. పాడితే కరహర్పికి వెళ్తారు. మంచి రాగం ఇది, చాలా మంచి రాగం. సరి మా పరి సాధారణ కాద సరిగా సరిగా అంతర్గాంధారం కాదు, శంకరాభరణంలో అంతర్గాంధారం కదా, ఇక్కడ సాధారణ కాదు. సరిగా చతుశ్రుతి దైవతం దాని కైశక్ నిషం సాని దప అది పర్ఫెక్ట్ లాగా కైశక్ నిషం, కానీ మధ్యలో కాక నిషాదం వాడాడు ఆయన. ఎక్కడ సాసని దపద సారి గరి సారి గరి ససని ఇక్కడ కాకలి నిషాదం నీప నీప పద నీ సస అక్కడ మన కాకలి నిషాదం. అదే ప్రయోగాలు అవి
అది కాక మళ్ళీ కాశీకరిస్తాను ఓకేనండి. ఆ ఫీల్ లో వెళ్ళండి, కరహర ప్రియ ఫీల్ లో వెళ్ళాలి. Nani na 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 ni na ni na o, nani na ni na 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 ni na na ni na o. Anusha, arthamainda? Hey, chala bagundi raagam. శాలం గారు అందరు సైలెంట్ అయిపోయారు. అంటే యాక్చువల్గా అండి ఈ పాట ఉన్న పాట అంటే నేను పరిశుద్ధుని కాదు, నేను ఎంత మురికిగా ఉన్నానో ఆ మురికితోనే వచ్చేస్తున్నాను నీ దగ్గరికి. అది నిజమండి, నేను ఉన్న పాటను వచ్చేస్తున్నావు. నువ్వు మనం ఎలా ఉన్నావో అలా వచ్చేస్తున్నావు అన్నాడు అంతే. నువ్వు పరిశుద్ధమై రమ్మంటే రాలేను, నువ్వు మాట్లాడమంటే రాలేను, ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే వచ్చేస్తాను అని. అదే కదండి, ఎన్న సఖ్యం గాని పాపములు అన్ని మోపుగా వీపుపై పడి అన్ని పట్టుకు వచ్చేస్తున్నాను. నడలేక తొట్టిల్చున్న వాడదు అన్ని అలా ఉన్నాయి, అక్కడ ఆ భుజం మీద ఉన్నాయి. అవునండి, నన్ను దయగాను తండ్రి, ఉన్న పాటను వస్తున్నాను అంతే. ఉన్న పాటు నావచ్చు అంటే ఆర్ద్రత చూసారా మళ్ళీ మళ్ళీ వేరే రాగం చూస్తే చాలా గొప్ప కంపోజిషన్ సార్. అవునండి, బ్యూటీ రాదు. ఉన్న పాటు నావచ్చు చున్నాను పద సాధారణంగా అందరు సన్నిధి అంటే దేవుడికే ఏడుకొచ్చేసేటట్టు పాడాడు ఆయన. ఏమంటే అంతేనా, వెంటనే దేవుడే కరిగిపోయేటట్టు పాడాడు ఆయన. పాటు నామచు చున్నాను నీ పద సన్నిధి బాగా పాడాను సార్ వెలియా గారు. ఓకే, ఇది ఇవాళ లెసన్ మీకు. అది అనుకుంటూ ఉంటే మంచి అలాగా సార్ ప్రార్థన చేయించండి. ఎవరెవరు అక్కడ పాడేమో గుర్తు పెట్టమనుకోమని, అందరూ వీడియోలో అది మార్చేస్తున్నారు ఇప్పుడు చక్కగా. అమ్మా అనుష ప్రార్థన చేస్తారమ్మా, ప్రార్థన చేయగలరా అనుష? చేస్తారమ్మా, చేయండి, ప్రార్థన చేయండి. చేయలేరా ఇప్పుడు? సరే, ఏది మనం ఇంకొక అనుష ఉండాలి, మాయమైపోయారు వాళ్ళు. ఓకే, సురేఖ గారు చేసేయండి. సురేఖ గారు, సురేఖ గారు ప్రేయర్ చేయండి. ఆశీర్వాదం గారు, నేను బాగుందా కీర్తన? డాక్టర్ గారు ఉన్నారు, కొంతసేపు వెళ్ళిపోయిన అంటున్నారు. వెరీ గుడ్ కవిత, రేపు బాగా ప్రాక్టీస్ చేసి రావాలి ఇది ఆనంద్ గారు. అలాగే ఆ గీతం, గీతం రేపు ఇంకో గీతానికి వెళ్తాం. ఒక కీర్తన ఒక గీతం, అసలు ఇవాళ గీతం కోసం వద్దాం, గీతమే చెప్దాం అనుకున్నాను, కానీ మీరు అది పాతది ఇంకా సరిగా రాలేదు కదా. సగరి మగ పమగరి రత, అది నాటక తర తర నర తర రత, ఆ నాటకలో పాడాలి ఆ గీతం, అప్పుడే బ్యూటీ వస్తుంది. ఇంకా ఇక్కడ నుండి అన్ని ఛాలెంజింగ్, పెద్ద చిన్న లేదు అందరూ నేర్చుకోవాలి, అందరూ పాడేయాలి ఇప్పుడు. ఇంకా బెలియా గారు కూడా గీతం పాడాలి కరెక్ట్ గా.
మీరన్న ఐదు రాగాలు చెప్పేశాను, అన్ని స్వరాలు అనిపించాను మీ నోటి మీ నుండి. ఏ స్వరం లేదు అక్కడ, 12 స్వరాలు పాటించేశాను మీతో కదా. రేపు కళ్యాణి రాగంతో వస్తాం గీతం ప్రతి మధ్యము. ప్రే చేయండి అమ్మా సురేఖ గారు. ఓ మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, కృపగల రాజా, నేను స్తుతించటకు మా ఫస్ట్ గణపష్టకు ఇచ్చిన ఈ మంచి తరుణం బట్టి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఎందరికో లేని గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించి నా గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రం దేవ. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి మంచి ఆరోగ్య బలంతో ఈ విధంగా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం దేవ. తన ముఖ్యంగా దేవ ఈ విధంగా మేము స్వరాలతో నేర్చుకుంటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు స్తోత్రం దేవా తండ్రి. ఎందరికో లేని గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినావు తండ్రి. ముఖ్యంగా మహర్షి గారికి ఇచ్చిన ఓర్పును బట్టి నీకు వందనాలు స్తోత్రం దేవా తండ్రి. ఎంతో ఓర్పు నేర్పుతూ మాకు నేర్పుతున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం దేవా తండ్రి. మరి మేము ఆ మంచిగా మేము ఆ స్వరాలను నేర్చుకొని మిమ్మల్ని కీర్తించి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం మా అందరికి దయచేయండి నాయన. మేమందరము ఎంతో శ్రద్ధగా మేము నేర్చుకుంటుండగా మా స్వరాలను తండ్రి ముట్టి మేము మంచిగా పాడి మేము ఏం చేసినా నీకు మహిమ గంత తెచ్చి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా వాడుకున్నాం నాయన. ముఖ్యంగా శాలిం పాస్టర్ గారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు వందనాలు, తనకిచ్చిన ఓపికను బట్టి కూడా వందనాలు దేవా తండ్రి. ఎంతో ఓపికతో మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఆన్లైన్ క్లాసులో మమ్మల్ని అందరినీ చేర్చి మమ్మల్ని అందరినీ దేవా తండ్రి సరైన త్రోవలు నడుపుతున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇద్దరిని మెండుగా ఆశీర్వదించి దేవా మేము చేస్తున్న ఈ ప్రయత్నాలను మమ్మల్ని సఫలపరిచి మేము ఏది చేసినా దేవా మీకు ఘనత తెచ్చి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకొని ఇక్కడ స్టూడెంట్స్ అందరినీ ఆశీర్వదించి వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ఈ రాత్రి కాల దీవెనల చేత మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కొద్ది స్థుతుల విజ్ఞాపనలు మా ప్రభుని యేసుక్రీస్తు పెద్ద బతిమలాడి నీ పాదం మధ్య మొరపెడుతున్నాను తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు. ఇక్కడ కూర్చొని ఎంతో శ్రద్ధతో నేర్చుకున్న ప్రతి బిడ్డకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఓపికతో సహనంతో నేర్పిస్తున్న మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. శాలిం గారు చెప్పండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అన్ని విని భయపడుతున్నారు, భయపడి అర్థం కావట్లేదు అంటున్నారు మళ్ళీ. అవునండి, అంటే వాళ్ళు పాత వీడియోలు అన్ని విని విని రావాలి, అదొక్కటే మార్గం. ఇంకా వాళ్ళకి మళ్ళీ మనం క్లాస్ నెంబర్ 1 తీసుకోవడం కష్టం కదండి, మనకి టైం కూడా సరిపోదు కనుక చాలా మంది. ఇప్పుడు ప్రతిరోజు 100-200 మంది వీడియోలు చూస్తున్నారు రోజును. అవునండి, అర్థం కాక సరే చూద్దామండి. అంటే వెళ్ళే కొద్ది అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోతాం, కొత్తగా జాయిన్ అయినకి అయోమయంగా ఉంటది. గీతాలు కొన్ని చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయండి. అయితే మనవాళ్ళంతా కూడా మళ్ళీ స్వరస్థానాలన్నీ ప్రాక్టీస్ చేయాలి, ఒక్కటి ప్రాక్టీస్ చేయాలి కదండి. అది అది మనం చెక్ చేయట్లేదు యాక్చువల్ గా. అంటే కొంతమంది టేక్స్ టైం అనుకోండి, కొంతమంది బాగానే వస్తున్నారు, కీర్తన వరకు బాగా వస్తున్నారు స్వరాలు. అదండి, అసలు శాస్త్రంలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా కష్టం కష్టం, అది స్లోగా నేర్పుతాం. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అయోమయంగా ఉంటుంది పాపం. సరే ఆలోచిద్దామండి. ఓకే సార్, గుడ్ నైట్. ఆశీర్వాదం గారు, అందరు, కొర్నేలియస్ గారు, పాల్ గారు, మా అందరు.
సురేఖ గారు, వసంతమ్మ గారు, కవిత, ఆనంద గారు ఉందా స్పందన? చివరి వరకు ఉంటున్నారు, బాగా ఉంటున్నారు. మన వాళ్ళందరూ నేర్చుకోవడం బాగానే. ఏమంటారండి ఫీడ్బ్యాక్ పాల్ గారు? అర్థమవుతుంది కదా సురేఖ గారు అందరికి? చాలా అద్భుతంగా అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది, అద్భుతంగా ఉంది. చాలు మేమే రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఆ మరి ప్రాక్టీస్ లేక రిసీవ్ చేసుకోలేకపోతున్నాం, కానీ చాలా అద్భుతంగా ఉంది సార్. మీ ఫ్యూచర్ లో ఉపయోగపడతాయండి ఈ వీడియోలు వస్తున్నాయి కాబట్టి చాలా వరకు. అవునా సార్? అది వింటూ వస్తాయి వీడియోలు, మిగిలిపోతాయి మధ్యవరకు. సార్ అంటే మేము నేర్చుకున్నది వేరే విధంగా సార్. అయితే ఇప్పుడు నేను సార్ దగ్గర నేర్చుకున్నాక మా ఫ్యామిలీ ప్రేయర్ లో పాడుతుంటే నేను అలా చెక్ చేస్తున్నా, చెక్ చేసి అలా కాదు కీర్తనలు వేరే వేరేగా పాడుకోవడం అయినప్పటికీ బాగా పాపులర్ కీర్తన తీసుకుని స్వరాలు రాస్తాం, ఆ స్వరంలోకి రావాలి అంతే. ఫ్యామిలీ ప్రేయర్ అప్పుడు చెప్తా ఉంటాను సార్ ఇలా చెప్పారు ఇలా పాడాలనేసి చెప్తా ఉంటాను. అమ్మా అయితే నీతి నీతి గల యెహోవా కొత్తగా ఇలాగే పడుతున్నారా? నీతి గల యెహోవా, నీతి గల యెహోవా అలా పడుకోవాలి. అలా మేము అలా పాడం సార్. అదే తాళం వేరు ఒరిజినల్ గా ఆయన చేసింది ఇలా చేశాడు ఆయన. నీతి గల యెహోవా ప్రతిదీ పెట్టుకుని ఇప్పుడు చూడండి ఆయన ఇది కరహర ప్రియలో చేశాడు. ఇక ఇప్పుడు మనం పాడుకున్నది ఉన్న పాటు వచ్చింది ఎంత బాగుంది చూసారా రా, ఆ రాగంలో రావాలన్నమాట. అది మామూలు శంకరాభరణం కాబట్టి బాగా పాడేస్తారు, మిగతా రాగాలు సాధారణంగా అంటారు కైశకృష్ణ. ఈ దీనిలోకి వచ్చేసరికి కష్టం అవుతుంది. మీ అన్ని వోకల్ కార్డ్ ఓపెన్ అవ్వాలి, అన్ని గా చేరాలి. శంకరాభరణంగా అంతర్గాంధారం కాదు అది, సాధారణ కాదు. అవన్నీ టెక్నికాలిటీస్ తెలుసుకుంటేనే మనం ఆ రాగంలోకి రాగలుగుతాం, ఆ రాగానికి బ్యూటీ తీసుకురాగలుగుతాం, లేకపోతే రాలేదు. ఏమండి రైట్ అండి, గుడ్ నైట్.